హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండగ రోజు శివుడికి ఏ అక్షతలతో పూజ చేయాలి శ్వేత అక్షతలతో పూజ చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ అక్షతలను ఎలా తయారు చేసుకోవాలి ఈ అక్షతలతో పూజ చేయటం వల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం శ్వేత అక్షతలు మహాశివుడికి చాలా ప్రీతికరమైనవి ఈ అక్షతలు తెలుపు రంగు అక్షతలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను తెలుపు రంగు అక్షతలకు కావలసినవి బియ్యం తీసుకోవాలండి బియ్యం వచ్చేసి విరిగిపోనటువంటి బియ్యాన్ని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బాస్మతి బియ్యం ఉంటే అవి తీసుకోండి లేకపోతే బియ్యం కూడా సన్నగా పొడవుగా ఉండే అక్షతలు తీసుకు అక్షతలకు తీసుకోవాలి అలాగే ఈ బియ్యము ముక్కలుగా కాకుండా బాగా పొడవుగా ఉండేటట్టు మాత్రమే ఉండేటటువంటి మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే విరిగిపోయిన మనకు పూజకు పనికిరావు ఆ తర్వాత విభూది అనేది తీసుకోవాలి తెల్లని విభూది తీసుకొని ఆ తర్వాత మనము ఈ బియ్యంలో వేసి మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి నెయ్యి అండి ఆవు నెయ్యి తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే నెయ్యితోనే ఎందుకు కలుపుకోవాలంటే నెయ్యితో చేసిన అక్షతలు చాలా రోజుల వరకు పాడవకుండా ఉంటాయి అలాగే నీళ్ళతో తయారు చేసుకున్న ఈ అక్షతలు ఏమవుతుందంటే కొన్ని రోజులకు అవి ముక్కలైపోయి అలాగే పాడైపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఆవు నెయ్యి వేసుకొని కొంచెం లైట్గా వేసి ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనము కలుపుకోవాలి మహాశివరాత్రి పండగ రోజు శివుడికి ఈ అక్షతలతో మీరు పూజించినట్టయితే ఆ శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఈ అక్షతలు చాలా కాలం నుంచి మన పూర్వీకులు పెద్దవాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజు అలాగే శివునికి అభిషేకం చేసేటప్పుడు అలాగే మా మాస శివరాత్రి రోజు సోమవారం రోజు ఇలాంటి పర్వదినాలలో ఖచ్చితంగా ఈ తెలుపు రంగు అక్షతలు అనేది వాడుతూ ఉంటారు ఈ ఇలా తయారు చేసుకున్న అక్షతలు వచ్చేసి సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే ఇందులో మనము ఆవు నెయ్యి వేసాము నీళ్లు వేస్తే అవి ఖచ్చితంగా పాడవుతాయి నీళ్ళు వేయకుండా మనము ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు సంవత్సరం వరకు నిల్వనేది ఉంటుంది ఈ అక్షతలు ఖచ్చితంగా విభూతితో మాత్రమే తయారు చేసుకోవాలి మహాశివరాత్రి పండగ రోజు ఎవరైతే ఈ తెలుపు రంగుతో కూడిన అక్షతలు తీసుకొని స్వామివారికి పూజించినట్టయితే చాలా మంచిది ఒకవేళ మీరు మహాశివరాత్రి పండగ రోజు పువ్వులు దొరకకపోతే కనీసం ఈ అక్షతలైనా తీసుకొని శివుడి దగ్గర వేస్తూ అష్టోత్తరం చదువుకున్నట్టయితే చాలా చాలా మంచిది అలాగే ఈ అక్షతలు వచ్చేసి మీరు ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి ఎక్కడంటే అక్కడ వేయడం కానీ చేయకూడదు విభూరి వేసి మాత్రమే ఇవి తయారు చేసుకోవాలి అలాగే నీళ్ళతో మాత్రం తడపకూడదు ఆవి నెయ్యి వేసి తడుపుకోవాలి అలాగే పసుపు అక్షతలు ఎరుపు అక్షతలు చాలా రకాలు గంధంతో తయారు చేసుకున్న అక్షతలు ఇవన్నీ కూడా మనము పూజలలో వాడుతూ ఉంటాం కానీ మహాశివరాత్రి పండగ రోజు అలాగే శివుడికి ప్రీతికరమైనవి ఈ అక్షతలు శివరాత్రి పండగ రోజు ఎవరైతే ఈ అక్షతలు తీసుకొని శివుడి దగ్గర ఒక్కొక్క అక్షతలు వేస్తూ ఒక్కొక్క అక్షంతాలు వేస్తూ మీరు శివుని అష్టోత్తరం చదివినట్టయితే చాలా మంచిది మీరు పూజలు చేసేటప్పుడు పువ్వులు దొరకకపోతే ఈ అక్షంతలతోనే పూజ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ శ్వేత అక్షంతలను మాత్రం మనకి ఇప్పుడు శివరాత్రి పండగ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పూజలో మీరు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే శివుడికి ప్రీతికరమైన ఈ అక్షంతలతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే బిల్వ పత్రాలు అలాగే రుద్రజడాకు వీటన్నిటితో శివుడికి మాస మహాశివరాత్రి రోజు ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా శివుని అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే జాగరణ ఉపవాసం ఇవన్నీ చేసినా చాలా మంచిది ఇవన్నీ చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఈ అక్షంతలైన తీసుకొని శివుడి ముందు వేసి ఆ శివుడికి మీరు పూజించినట్టయితే ఖచ్చితంగా శివుని అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ వీడియోలో మీకు ఏమైనా తప్పులు కానీ దోషాలు కానీ అనిపిస్తే మన్నించగలరు ఎలా ఉంది ఏంటంది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు కూడా షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి ఈ తెలుపు రంగు అక్షతల గురించి తెలియదు మీరు షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకొని ఈ పండుగకి పూజలో వీటిని వాడతారనమాట అలాగే మరి ఒక్కసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి నెక్స్ట్ వీడియో వచ్చేసి శివుని అభిషేకం ఏ విధంగా చేసుకోవాలి అని కూడా మీకు నేను చాలా వివరంగా వివరిస్తాను